డీటెయిల్స్ చూద్దాం. జిల్లాల విభజనపై పునఃసమీక్షిస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. అధికారంలోకి రాగానే ప్రజల డిమాండ్లు అభిప్రాయాల మేరకు జిల్లాల విభజనపై నిర్ణయం తీసుకుంటామన్నారు. మార్కాపురాన్ని జిల్లా చేయాలన్న డిమాండ్ను ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. అద్దంకి కందుకూరు నియోజకవర్గాల ప్రజలు ప్రకాశం జిల్లాలోనే ఉండాలని కోరుకుంటున్నారని చెప్పారు. గాడి తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెడతానన్నారు చంద్రబాబు. ప్రజల దగ్గర డబ్బులు లేకపోగా జగన్ మాత్రం తన ఖజానాను నింపుకుంటున్నాడని ఆరోపించారు. టీడీపీ మహానాడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు వ్యతిరేకమని ఏపీ మంత్రులు విమర్శించారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సామాజిక న్యాయ భేరి బస్ యాత్ర పల్నాడు జిల్లాలో అడుగుపెట్టింది. నరసరావుపేటలో నిర్వహించిన సామాజిక న్యాయ భేరి భారీ బహిరంగ సభలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మంత్రులు పాల్గొన్నారు. టీడీపీ జనసేనపై ఘాటు విమర్శలు సంధించారు మంత్రులు. 2024లో మళ్లీ అధికారంలోకి వచ్చేది వైఎస్సార్సీపీనేనన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను జగన్ వైకుంఠ పాళి ఎక్కిస్తే టీడీపీ అధినేత పాతాళానికి తొక్కేశారని విమర్శించారు మంత్రి విడుదల రజని. రాజ్యసభ పదవులు ఎస్సీ ఎస్టీ బీసీలకు చంద్రబాబు ఇవ్వలేదన్నారు. సీఎం జగన్ 8 రాజ్యసభ సీట్లలో 4 బీసీలకు ఇచ్చారన్నారు. రాష్ట్రంలో సంక్షేమం సామాజిక విప్లవం నడుస్తోందని చెప్పారు. చిలకలూరిపేట చరిత్రలో ఒక బీసీకి టికెట్ ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. ప్రజలు పన్నుల రూపంలో ప్రభుత్వానికి చెల్లిస్తున్న డబ్బును వివిధ సంక్షేమ పథకాల ద్వారా తిరిగి ప్రజలకి అందిస్తున్నామని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం తెలిపారు. ప్రజలు ఓటు వేసి గెలిపించినందుకు ప్రతి గ్రామంలో ఏదో ఒక అభివృద్ది కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. సీఎం జగన్ సుదీర్ఘ పాదయాత్రలో ఇచ్చిన హామీలను ఎంతవరకు నెరవేర్చారో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలన్నారు. ఈ ప్రభుత్వం వెనుకబడిన కులాలకు న్యాయం చేసిందా లేదా అన్నది కూడా ప్రజలే ఆలోచించాలని సూచించారు తమ్మినేని సీతారాం. అధికార పార్టీ సభలకు డ్వాక్రా మహిళా సంఘాల సభ్యులను వాడుకోవడాన్ని బీజేపీ రాష్ట అధ్యక్షుడు సోము వీర్రాజు తప్పుపట్టారు. అలా వారిని ఆహ్వానించవచ్చని రాష్ట ప్రభుత్వం ఏమైనా అధికారిక ఉత్తర్వులు ఇచ్చిందా అని ఏపీ చీఫ్ సెక్రటరీకి సోము వీర్రాజు లేఖ రాశారు. జన సమీకరణకు డ్వాక్రా గ్రూపులను వాడుకోవడం సరికాదన్నారు. డ్వాక్రా సంఘాలను భయపెట్టి సమావేశాలకు తిరుగు తీసుకురావడం పూర్తిగా చట్టవిరుద్దమని పేర్కొన్నారు. డ్వాక్రా సంఘాలను ఆహ్వానించే అధికారులను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సోము వీర్రాజు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం తాళ్లమడ గ్రామంలో తన పాదయాత్రను మళ్లీ ప్రారంభించారు వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ. 1000 కిలోమీటర్ల పైలాన్ నుంచి 77వ రోజు పాదయాత్ర స్టార్ట్ చేశారు. కేసీఆర్ మోసపు పాలనతో ప్రజలు అల్లాడిపోతున్నారని ఆరోపించారు. తెలంగాణలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే కేసీఆర్ పంజాబ్ రైతులకు సాయం అందించాడని విమర్శించారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిలర్ దొంగ అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మసీదులు కూలగొడతాను, ఉర్దూ లేకుండా చేస్తానని బండి సంజయ్ మాట్లాడుతూ ఉంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు షర్మిళ. చారిత్రక ప్రాశస్త్యం కలిగిన పురాతన ఆలయాల అభివృద్దికి తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. కావలసిన నిధులు కూడా సమకూరుస్తున్నామని చెప్పారు. నిజామాబాద్ లో పర్యటించిన కవిత నీలకంఠేశ్వర ఆలయంలో పూజలు చేశారు. జూన్ 4 నుంచి 9 వరకు నందిపేట్ మండలం కొండూరులో జరగనున్న విగ్రహ ప్రతిష్టాపన ఆహ్వాన పత్రికను స్వామివారికి సమర్పించారు. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఫోటో లేకుండా ఆజాదీకా అమృత్ మహోత్సవాలు చేయడం ఏంటని ప్రశ్నించారు భట్టి విక్రమార్క. సాలజంగ్ మ్యూజియంకు వెళ్లిన యువజన కాంగ్రెస్ నేతలను అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నాయని భట్టి ఫైర్ అయ్యారు. సావర్కర్ లాంటి వారి ఫోటోలు పెట్టడం దుర్మార్గమన్నారు. ప్రజలు క్షమించరని తగిన గుణపాఠం చెబుతారన్నారు భట్టి. తెలంగాణ రాష్ట్రం దివాళా దిశగా సాగుతోందని ఆరోపించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పేదలు నివసించే ప్రాంతాల్లో రోడ్లు గతులకులమయంగా ఉన్నాయన్నారు. హైదరాబాద్ నుంచి 80% ఆదాయం వస్తున్నా అభివృద్ది శూన్యమని విమర్శించారు ఆయన. జీహెచ్ఎంసీ జలమండలి ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబ పాలనపై ప్రజలు విసిగిపోయారని ధ్వజమెత్తారు. 8 మోడీ పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారన్న కిషన్ రెడ్డి ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించిందని వెల్లడించారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై మండిపడ్డారు కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. రైతు సమస్యలు పాటించుకుని సంజయ్ మతం పేరుతో రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతుల సమస్యలు పట్టించుకోవడం లేదని, దమ్ముంటే సంజయ్ అక్కడకు రావాలని తొడగొట్టి సవాల్ చేశారు పొన్నం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బిచ్చగాళ్లలా కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. పెద్ద హిందువునని చెప్పుకునే బండి సంజయ్ ఏ ఆలయానికి నిధులిచ్చాడో చెప్పాలన్నారు. మసీదులు మదర్సాలు కూడా కూలగొడతానడాన్ని తప్పుబట్టారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలను పబ్లిక్ గార్డెన్స్ లో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 2వ తేదీన నిర్వహించే ఈ వేడుకలకు సంబంధించి ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ సమీక్ష నిర్వహించారు. జూన్ 2న ఉదయం సీఎం కేసీఆర్ ముందుగా అమరవీరుల స్థూపం వద్దకు చేరుకుని తెలంగాణ అమరులకు నివాళులర్పిస్తారని తెలిపారు. అనంతరం పబ్లిక్ గార్డెన్ కు చేరుకుని జాతీయ పతాకావిష్కరణ చేస్తారని చెప్పారు. సిటీ నిర్మాత నట్టి కుమార్ పై సినీ నిర్మాత నట్టి కుమార్ పై హైదరాబాద్ పంజాగుట పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. తన సంతకాన్ని నట్టి కుమార్ ఫోర్జరీ చేశారని రామ్ గోపాల్ వర్మ ఆరోపించారు. నట్టి క్రాంతి నట్టి కరుణలపై చర్యలు తీసుకోవాలన్నారు. నవంబర్ 30, 2020న తాను డబ్బులు ఇవ్వాలంటూ నట్టి క్రాంతి నట్టి కరుణ నకిలీ పత్రాలు సృష్టించినట్లు వర్మ ఆరోపించారు. ఆ నకిలీ డాక్యుమెంట్స్ తోనే కోర్టులో కేసు వేసి తన సినిమా రిలీజ్ కాకుండా చేశారన్నారు. కోర్టు స్టేతో 8 ఏప్రిల్ రిలీజ్ కావాల్సిన మా ఇష్టం సినిమా ఆగిపోయిందన్నారు. విశాఖ ఏజెన్సీ నుంచి గంజాయి అక్రమ రవాణా ఆగడం లేదు. పెద్ద ఎత్తున మైదాన ప్రాంతానికి అక్రమ మార్గాన తరలిపోతోంది. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వారి కళ్లు గప్పి రాష్ట్రాన్ని దాటించేస్తున్నాయి ముఠాలు. తాజాగా అనకాపల్లిలో మరోసారి భారీగా గంజాయి పట్టుబడింది. అక్రమంగా తరలిస్తున్న దాదాపు 3,000 కిలోల గంజాయిని చీడికాడలో పట్టుకున్నారు పోలీసులు. మొత్తం 11 మందిని అరెస్ట్ చేసి వాహనాలను సీజ్ చేశారు. దీని ఖరీదు మార్కెట్లలో కోట్లలో ఉంటుందని అంచనా వేస్తున్నారు పోలీసులు. మరోవైపు గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు స్పెషల్ టీమ్స్ ను కూడా రంగంలోకి దింపారు. పీకల్దాకా ఫుల్లుగా తాగాడు, కత్తి పట్టుకుని వీరంగం వేశాడు, చివరకు చావు దెబ్బలు తిన్నాడు. ఆదిలాబాద్లోని దేవీ బార్లో ఫుల్లుగా తాగిన ఓ వ్యక్తి డబ్బులు అడిగేసరికి కత్తి తీసుకుని సిబ్బందిపై దాడి చేశాడు. ఇటు అటు పరుగులు పెడుతూ ముగ్గురిని గాయపరిచాడు. దీంతో స్థానికులు అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. శ్రీకాకుళం పట్టణంలో మున్సిపల్ కార్మికులు ఆందోళనకు దిగారు. మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న కార్మికుల పట్ల ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని కార్మిక సంఘం నేతలు ఆరోపించారు. శ్రీకాకుళం మున్సిపల్ ఆఫీస్ ముందు సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళన నిర్వహించారు. తమ హెల్త్ అలవెన్స్ లో కోత పెట్టడం దారుణమన్నారు. ప్రభుత్వం తక్షణం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లిలో పోలీస్ స్టేషన్ ముందు పౌల్ట్రీ రైతులు ఆందోళనకు దిగారు. ఇంటిగ్రేషన్ విధానంలో కార్పొరేట్ కంపెనీలు తమకు అన్యాయం చేస్తున్నాయని ఆరోపించారు. తమకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. కంపెనీలు తమను ఇబ్బంది పెడుతున్నాయని ఆరోపించారు. ఆందోళన చేసిన కోళ్ల రైతులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తేయాలన్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో జరిగిన ఫిన్ కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ చోరీ కేసును ఛేదించారు పోలీసులు. బ్యాంక్ ఉద్యోగి స్రవంతి చోరీకి ప్లాన్ చేసినట్టు గుర్తించారు. గురువారం రాత్రి బ్యాంకులోనే స్రవంతి నోట్లో గుడ్డలు కుక్కి కాళ్లు చేతులు కట్టేసి 85 లక్షల విలువైన బంగారం 5 లక్షల నగదును దోచుకెళ్లారు. అయితే ప్రియుడి కోసమే స్రవంతి ఇదంతా చేసినట్టు పోలీసులు గుర్తించారు. బ్యాంకులో దోచుకున్న 2.5 కేజీల బంగారంలో తన వాటాగా వచ్చిన 1.5 కేజీ బంగారం, కొంత నగదును బ్యాంకులో దాచిపెట్టింది స్రవంతి. మిగతా కిలో బంగారాన్ని 3 దొంగల నుంచి పోలీసులు రికవరీ చేశారు. సంగారెడ్డి జిల్లా సహీరాబాద్ న్యాల్కల్ కోహిర్ మండలాల్లో ఎర్రరాయిని కొల్లగొడుతున్నారు అక్రమార్కులు. అనుమతి లేకుండా మైనింగ్ చేస్తూ అందినంత దోచేస్తున్నారు. ప్రభుత్వ అటవీ భూములు అని చూడకుండా ఎర్రరాయిని బయటకు తీస్తున్నారు. ప్రతిరోజు 50 నుంచి 60 లారీల ఎర్రరాయి అక్రమంగా రవాణా అవుతోంది. అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడడం లేదు. దీంతో ప్రభుత్వానికి లక్షలాది రూపాయల నష్టం జరుగుతోంది.
గోదావరిలో రోజు రోజుకు నీటి మట్టం తగ్గిపోతోంది. భద్రాచలం వద్ద ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 2 అడుగులకు చేరుకుంది. నదీ పరివాహక ప్రాంతమంతా ఇసుక తిన్నెలే కనిపిస్తున్నాయి. గోదావరిలో నీరు లేకపోవడంతో తీర ప్రాంత గ్రామాలకి సమస్య ఏర్పడింది. ఇదే పరిస్థితి కొనసాగితే మంచినీటికి ఇబ్బందులు తప్పవని స్థానికులు అంటున్నారు. తిరుమలలో భక్తుల తాకిడి అనూహ్యంగా పెరిగింది. స్వామివారి దర్శనానికి వెళ్తున్న భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయాయి. బయట 2 కిలోమీటర్ల మేర క్యూ లైన్ లో భక్తులు వేచి ఉన్నారు. దీంతో సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది. పంజాబ్లో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వీఐపీ సంస్కృతికి తెరదించేందుకు అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఆ మధ్య మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు భద్రతను రద్దు చేసిన భగవంత్ మాన్ సర్కార్ తాజాగా పలువురు రాజకీయ ప్రముఖులు, మత పెద్దలకు కూడా భద్రతను తొలగించింది. రిటైర్డ్ పోలీస్ అధికారులు, మత పెద్దలు, రాజకీయ నేతలు ఇలా 424 మందికి కేటాయించిన పోలీస్ భద్రతను ఉపసంహరించుకుంటున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. డేరా రాధాస్వామి బ్యాస్ కు ఉన్న 10 మంది భద్రతను కూడా తొలగించినట్లు తెలిపింది. శ్రామిక మహిళల భద్రత పట్ల యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మహిళల అనుమతి లేకుండా రాత్రి 7 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు వారితో పని చేయించుకోరాదని వివిధ సంస్థలను ఆదేశించారు. మహిళా సాధికారత కోసం ఇంతకు ముందు యోగి సర్కార్ 75 కోట్లు కేటాయించాలని ప్రతిపాదించింది. జిల్లా స్థాయిలో మహిళలకు మద్దతుగా సైబర్ సపోర్ట్ డెస్క్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సిఫార్సు చేశారు. వర్క్ ఫ్రం హోమ్ లేదా వర్క్ ఫ్రం ఆఫీస్ అయినా సరే మహిళా ఉద్యోగుల రాతపూర్వక హామీ ఇచ్చాకే వారితో పని చేయించుకోవాలని యోగి సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. వీసా కోసం ముడుపుల కేసులో దర్యాప్తు అధికారుల ప్రశ్నలకు బదులిచ్చేందుకు కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం వరుసగా 3వ రోజు సీబీఐ ఎదుట హాజరయ్యారు. 2011లో తన తండ్రి పి చిదంబరం కేంద్ర హోంమంత్రిగా ఉన్న సమయంలో 263 మంది చైనీయులకు అక్రమంగా వీసాలు జారీ చేశారనే కేసులో కార్తి చిదంబరం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సీబీఐ ప్రధాన కార్యాలయం వద్ద కార్తి చిదంబరం మాట్లాడుతూ టెస్టు మ్యాచ్ 5 రోజుల పాటు జరుగుతుందని, ఇది 3వ రోజని వ్యాఖ్యానించారు. తన హక్కులకు భంగం కలిగిస్తున్నారని, తాను స్పీకర్కు లేఖ రాశానని, స్పీకర్ స్పందన కోసం వేచి చూస్తున్నానని తెలిపారు. కర్ణాటకలో మళ్లీ హిజాబ్ అంశం ముందుకొచ్చింది. కొందరు విద్యార్థినులు హిజాబ్ ధరించి తరగతులకు హాజరవుతున్నారని కాలేజ్ విద్యార్థులు నిరసనలకు దిగారు. ఈ ఆందోళన నేపథ్యంలో హిజాబ్ అంశాన్ని మళ్లీ లేవనెత్తాల్సిన అవసరం లేదని సీఎం బసవరాజ్ బొమ్మాయి పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో కోర్టు తీర్పు వెలువరించిందని, ప్రతి ఒక్కరూ దాన్ని పాటిస్తున్నారని వ్యాఖ్యానించారు. 99.99% ఈ ఉత్తర్వులు అమలవుతున్నాయని అన్నారు. కోర్టు ఏ నిర్ణయం తీసుకున్నా పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. లాక్డౌన్ టైంలో తన ప్రాక్టీస్కి ఇబ్బందులు ఎదురయ్యాయని అన్నారు వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ నిఖల్ జరీన్. తనను ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రాన్ని, దేశాన్ని మరింత గర్వపడేలా చేస్తానని అన్నారు నిఖల్ జరీన్.